నమస్తే. లిసనింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఆర్ లిసనింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఈ టాస్క్ మనకి లిసనింగ్ లోపల వస్తుంది. దీన్ని ఏందో చూద్దాం. మనం సింపుల్గా నేర్చుకుందాం ఈ టాస్క్ని. దీని ఓవర్వ్యూ చూడండి. టాస్క్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది ఎగ్జామ్ రోజు మనకి స్క్రీన్ పైన అనేది మేము చూపిస్తున్నాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లిసనింగ్ అండ్ రైటింగ్ Adidas teamed up. మీకు దీన్ని పైన అన్ని క్వశ్చన్స్ లాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. యూ విల్ హియర్ అ రికార్డింగ్, టైప్ ద మిస్సింగ్ వర్డ్స్ ఇన్ ఈచ్ బ్లాంక్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు అండర్స్టాండ్ అండి. మీకేంటంటే ఇక్కడ బ్లాంక్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లాంక్స్ తాలూకు వర్డ్స్ ని ఆడియో నుంచి మనం తీసుకొని వాటిని టైప్ చేయాలి. ఇక్కడ ఆడియో నుంచి వినడం, ఇక్కడ టైప్ చేయడం ఆ రెస్పెక్టివ్ బ్లాంక్ తాలూకి వర్డ్ ని. సో ఇట్లా ఒక క్వశ్చన్ లో మనకి 4, 5, ఒక్కొక్కసారి 3, 6 ఒక్కొక్కసారి బ్లాంక్స్ అనేవి వస్తాయి. ఆ బ్లాంక్ సంబంధించిన వర్డ్స్ ని ఆడియోలో చక్కగా ఉంటాయి, అవి మనం తీసుకొని రాసుకోవడం అంతే. సో దీని ఎలిమెంట్స్ మనం చూస్తే ఇన్స్ట్రక్షన్ అండి. మీరు అస్సలు ఈ రియల్ ఎగ్జామ్లో ఏ ఇన్స్ట్రక్షన్ చదివే పని లేదు. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఆడియో ప్లేయరు, దాని తాలూకు వాల్యూమ్ కంట్రోలర్. మూడోది వచ్చేసి పారాగ్రాఫ్ విత్ బ్లాంక్స్ అండి. ఈ బ్లాంక్స్ మనం ఆడియోలో ఉన్న వర్డ్స్ ద్వారా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాలుగోది ఏంటంటే మనకి నెక్స్ట్ బటన్. ఈ మిగతా ఫీచర్స్ అన్ని రియల్ టెస్ట్లో ఉండవు. మూడు సీక్రెట్స్ ఏంటి లిస్నింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వీక్. ఓకే, ఇది లిస్నింగ్ మాడ్యూల్లో ఉంది కదా. సో కేవలం ఇది లిస్నింగ్ స్కోరే ఇవ్వదు, దీంతో లిస్నింగ్ స్కోర్తో పాటు ఇది మీకు రైటింగ్ స్కోర్ని కూడా ఇస్తుంది. సో మనము చక్కగా, మనకి లిస్నింగ్ స్కోర్ రావాలి, చక్కగా రైటింగ్ స్కోర్ రావాలనుకుంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, రెండోది వచ్చేసి ఈ టాస్క్ లోపల మనము కరెక్ట్ స్పెల్లింగ్ రాయడం ఒకటే ఇంపార్టెంట్, మిగతావేవి ఇంపార్టెంట్ కాదండి. స్టార్టింగ్ విత్ క్యాపిటలా, స్టార్టింగ్ విత్ స్మాలా, ఇవన్నీ అక్కర్లేదు. కేవలం మీరు రాసే పదం, ఆ వర్డ్ ఏదైతే రాస్తారో మిస్సింగ్ వర్డ్ని, ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ కరెక్ట్ అయి ఉండాలి అంతే. మీకు స్కోర్ రావాలంటే అయితే యూకేవేలో కరెక్ట్ అయి ఉండాలి ఆర్ యూఎస్వేలో కరెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు కలర్ అనుకుందాం, మిస్సింగ్ వర్డ్ COLOUR, ఓకే. COLOR ఇస్ ఆల్సో ఓకే అంటే నో ప్రాబ్లం, బట్ KALAR మనం రాస్తే అది కరెక్ట్ కాదు. మూడోది ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోవడానికి, టాస్క్లో మనం ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి కేవలం 2-3 సెకండ్లు పడుతుందండి. అక్కడ ఆ వర్డ్స్ మిస్ అవుతున్నాయి, వాటిని మనం ఆడియో నుంచి తీసుకోవాలి, రాసుకోవాలి, అంతే కదండి. ఈ టాస్క్ పెద్ద అర్థం చేసుకోవడానికి కాంప్లెక్సిటీ దీనిలో ఏం లేదు, అంత మనకి టఫ్గా ఏం లేదు కదా. బట్ ఏంటంటే ఇది ఇంత సింపుల్గా ఉన్నప్పటికీ మనము డైలీ ఈ టాస్క్ని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్లో ఇది మనకి ట్రబుల్ ఇచ్చే అవకాశం 100% ఉందండి. ఓకే, సో అందుకే ఏంటంటే సింపుల్ టాస్క్ కానీ ఏంటంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి. లిస్నింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నెంబర్స్ చూద్దాం. ఇప్పుడు మనకి రియల్ ఎగ్జామ్లో దీని ద్వారా అంటే ఈ టాస్క్లో భాగంగా మనకి 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి స్క్రీన్ పైన. ఓకేనా, ఒక 2 క్వశ్చన్స్ మినిమము, 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం మనకు వస్తాయి రియల్ ఎగ్జామ్లో. ఈ 2-3 క్వశ్చన్స్ని మనము కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి 10-15 మార్క్స్ వస్తాయి లిస్నింగ్లో. దాంతోపాటుగా 5-7 మార్క్స్లు వస్తాయి మనకి రీడింగ్. సో ఇది వెయిటేజ్ అండి. మీరు టోటల్ లిస్నింగ్ ఎంత, 90 మార్క్స్ కదా స్కిల్ అనేది. ఆ 90 మార్క్స్ లిస్నింగ్లో దీని కాంట్రిబ్యూషన్ వచ్చేసి 10-15 మార్క్స్ అండి. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ ఇది ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్పేసి. మరి దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో కూడా చూద్దాము. 3 సింపుల్ పద్ధతుల్లో ఎలా ఆన్సర్ చేద్దామో చూద్దాం, 3 సింపుల్ స్టెప్స్లో. ఒకటి ఏంటంటే మనము ఆడియో స్టార్ట్ అయ్యే ముందే మనకి, లేదు 2 రకాల స్టూడెంట్స్ ఉంటారండి. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే టైపింగ్ కంఫర్ట్ ఉండదు, వాళ్ళు వినుకుంటూ టైప్ చేసే సామర్థ్యం వాళ్ళకు ఉండదు, కేపబిలిటీ ఉండదు. ఒక 2 రకమైన స్టూడెంట్కి ఏంటి, హ్యాండ్ రైటింగ్ ఉండదు, టైపింగ్ బాగుంటుంది. సో మీరు ఏ టైప్, బేసిక్గా ఒకవేళ మీరు హ్యాండ్ రైటింగ్ టైప్ అనుకుందాం, నేను ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ టైప్ అనుకుంటే మీకు మీ టేబుల్ పైన ఇరేజబుల్ నోట్ బోర్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, స్కెచ్ పెన్ అవైలబుల్గా ఉంటుంది. అవి రెండింటిని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు రాయాల్సిందే కదా మిస్సింగ్ వర్డ్స్. ఒకవేళ మీరు హ్యాండ్ రైటింగ్ టైప్ అయితే ఇచ్చేయండి, లేదు నేను హ్యాండ్ రైటింగ్ టైప్ కాదు నేను డైరెక్ట్ కంప్యూటర్లోనే రాస్తాను అనుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మీ ఫింగర్స్ ఏంటంటే పొజిషన్లో పెట్టుకోండి కీబోర్డ్లు, సో దాట్ వర్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫాస్ట్గా టైప్ చేయడానికి, వితౌట్ ఎనీ డిలే టైప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గెట్టింగ్ రెడీ అంటే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆడియో స్టార్ట్ అయింది. హ్యాండ్ రైటింగ్ టైప్ వాళ్ళేమో ఇరేజబుల్ నోట్ బోర్డ్ పైన రాసుకుంటాం, లేదు డైరెక్ట్ టైపింగ్ వాళ్ళేమో డైరెక్ట్గా కంప్యూటర్లోనే రాసుకుంటాం. ఎవరైతే హ్యాండ్ రైటింగ్ చేశారో, ఇది నోట్ బోర్డ్ పైన రాసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, సెకండ్ స్టెప్ అయిపోయాక వాళ్ళు ఈ వర్డ్స్ని ఆ రెస్పెక్టివ్ బ్లాంక్స్లో, ఏదైతే బ్లాంక్ సెండిందో వర్డ్ అది దానిలో వేసుకోవాలి, దానిలో టైప్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో ఇది అయిపోయింది సెకండ్ స్టెప్.
మూడో స్టెప్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. చాలామంది స్టూడెంట్స్ దీన్ని చాలా ఈజీగా ఇగ్నోర్ చేస్తుంటారు. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్పెల్లింగ్ని బాగా కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే వెరిఫై చేసుకోవాలి స్పెల్లింగ్. ఎందుకంటే మీరు క్రైటీరియా ఇందాక చెప్పాను కదా, స్పెల్లింగ్ ఒకటే క్రైటీరియా అండి. స్పెల్లింగ్ కరెక్ట్ ఉంటే స్కోర్ వస్తుంది, స్పెల్లింగ్ కరెక్ట్గా లేకపోతే స్కోర్ రాదు. అందుచేత మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క వర్డ్ని క్లియర్గా ప్రాపర్గా యాక్యురేట్గా ఉందో లేదో చూసుకోవాలి. స్పెల్లింగ్ చూసుకొని ఎన్ని ఉంటాయి ఒక క్వశ్చన్లో, నాలుగు ఐదో బ్లాంక్స్ ఉంటాయి దగ్గర దగ్గరగా కదా, నాలుగైదు స్పెల్లింగ్స్ చేంజ్ చేయడం ఎంతసేపు. సో చేసుకుందాము, చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ క్లిక్ చేయాలి, దానికన్నా ముందు క్లిక్ చేయకూడదు. సో కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం దీన్ని. సో గైస్, నౌ లెట్స్ ఆన్సర్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టాస్క్. రైట్, వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఐ విల్ టేక్. ఐ విల్ షో యూ టూ మెథడ్స్. వన్ ఈజ్ ది డైరెక్ట్ మెథడ్, ద అదర్ వన్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. వాట్ ఈస్ డైరెక్ట్ మెథడ్? వెన్ ది ఆడియో ఈస్ ప్లేయింగ్, ఇఫ్ యూ ఆర్ టైపింగ్ ద మిస్సింగ్ వర్డ్స్ డైరెక్ట్లీ ఇన్ ద కంప్యూటర్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్, ఇట్ ఈస్ వాట్ డైరెక్ట్ మెథడ్. నో, యు ఆర్ నాట్ టైపింగ్ ద వర్డ్స్, మిస్సింగ్ వర్డ్స్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ డైరెక్ట్లీ. యు ఆర్ ఫస్ట్ రైటింగ్ దెమ్ ఆన్ ది ఇరేజిబుల్ నోట్ బోర్డ్, లేటర్ ఆన్ యు ఆర్ ఎంటరింగ్ దెమ్ బ్యాక్ టు కంప్యూటర్ ఈజ్ వాట్ ది ఇండైరెక్ట్ మెథడ్. ఫస్ట్ వీ విల్ ఆన్సర్ వన్ క్వశ్చన్ వయా డైరెక్ట్ మెథడ్, సెకండ్ ఐ విల్ ఆన్సర్ వన్ క్వశ్చన్ వయా ఇండైరెక్ట్ మెథడ్. సో ఐ విల్ టేక్ అ ఫ్రెష్ క్వశ్చన్. So I'm getting ready. So I want to type, therefore I'm ready with typing. First it was pets, then fish. Now it's poultry and pigs. The list of animals allowed to feed on insects is growing. A new EU law authorizing the use of insect protein in poultry and pig feed came into force earlier this month. A significant milestone for an industry keen to worm its way into the animal feed business. Since a ban on processed animal protein was imposed in 2001 in the wake of the mad cow crisis, soy and fish meal have become the bedrock of animal feed in Europe. So after you picked up the last word, last missing word, there is no need to listen to the audio because you caught the last word, that's enough. Okay, sometimes there is still couple of lines, there will be still couple of lines which you don't have to pay attention to because last blank, we caught it, that's enough. All right, so the first one was allowed, right? The second one milestone, third one processed, and fourth one meal. So before you click the next button, what you have to do is you have to check the, you have to micro, at micro level you have to verify the spelling, then only you have to hit the next button. I'll check the spelling. Allowed, milestone, processed, fish meal, processed animal. Okay, so for your information, I'll just submit the answer. In the real test, you will hit the next button, this button. In the real test, the other buttons are not available, only next button is available. Just click it. So you can see the portal says, all are correct, allowed, milestone. So I'll get what? Around 4 marks in listening and around 3 marks in writing for this answer. So this is direct method, where I directly enter the words, the missing words in the computer by following the audio. Now let me do the indirect method for which I have to write the words. I'm not going to directly enter the words. I'm going to write the words first on erasable noteboard, then enter them in the computer. So I'm ready with my writing instrument. President Trump has warned Turkey's President Erdogan that foreign interference is complicating the situation in Libya. It comes after Turkish MPs approved a bill allowing the military to be deployed to intervene in Libya's civil war in support of the UN-backed government in Tripoli. The United States is to ban a number of popular e-cigarette flavors to curb the rising use of vaping products among teenagers. However, menthol and tobacco flavors will be allowed to remain on the market, and large refillable vaping devices are completely exempt from the ban. Okay, the first word, what I wrote down here is interference. Interference. The second word is deployed. The third word is curb, C-U-R-B, curb. And then the fourth word is refillable. Refillable. Interference. Interference. Deployed. Curb. Verifying the spelling. Refillable. Okay, fine. So let me submit this answer also. So I've verified. So step one was getting ready. Step two was handwriting. Again, here, since it is indirect method, you also have to enter the words into the computer. So I entered, I verified the spelling,
Now I can click the next button. All right. ఇప్పుడు మిస్టేక్స్ టు అవాయిడ్. ఎలాంటి మిస్టేక్స్ జనరల్గా చాలామంది స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ చేస్తున్నారు, అలాంటి మిస్టేక్స్ను మీకు ముందర పెడుతున్నాను. ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది, చూద్దాం. నెంబర్ వన్, నాట్ గెట్టింగ్ రెడీ విత్ థింగ్స్ బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్. ఆడియో స్టార్ట్ అవ్వకముందే ఈ ఇరేజబుల్ నోట్బోర్డ్ కానీ, పెన్ కానీ, కీబోర్డ్ పొజిషన్ కానీ ఇవన్నీ చేసుకోకూడదు, ఒక మిస్టేక్ అండి. బికాస్ ఎందుకంటే మీరు రెడీగా లేకపోతే మీ స్టార్టింగ్ అబ్రప్ట్గా అవుతుంది, అంటే సడన్గా చేసుకోవాల్సి వస్తుంది. సడన్గా చేసుకునేటప్పుడు కొద్దిగా స్పెల్లింగ్లో తేడా రావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. అందుకే ఏంటంటే మీరు రెడీగా ఉండండి. ఆడియో స్టార్ట్ అయ్యేలోపే చిన్న పని, హ్యాండ్ రైటింగ్ చేస్తుంటే సింపుల్గా పెన్ క్యాప్ ఓపెన్ చేసేసి పెన్ని పేపర్ పైన పెట్టడం, ఇరేజబుల్ నోట్బోర్డ్ పైన పెట్టడం అంతే కదా. లేదు టైపింగ్ చేస్తుంటే సింపుల్గా ఫింగర్స్ని మనము కీబోర్డ్ పైన పెట్టుకోవడం ఇంతే కదండి, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయట్లేదు కదా మనం. ఈ సింపుల్ థింగ్ని మర్చిపోవద్దు. రెండోది ఏంటంటే రైటింగ్ ద రాంగ్ స్పెల్లింగ్. సో రాంగ్ స్పెల్లింగ్ మనకు రాకపోతే ఏం చేయలేము, వచ్చిన స్పెల్లింగ్ని అట్లీస్ట్ కరెక్ట్ చేసుకోవాలి మనం వెరిఫై చేసుకొని, ఓకేనా. సో ఇది సంథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థర్డ్ వన్ ఏంటంటే రైటింగ్ ద రాంగ్ వర్డ్స్. ఒకటి విని ఇంకొకటి రాయడం కూడా రాంగ్ స్పెల్లింగ్ కిందకే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీకర్ చెప్పాడు దానిలో పర్ఫెక్షన్, మనం రాసాము పర్సెప్షన్, ఓకే. సో ఇట్లా ఇది ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, మనం కొద్దిగా యాంగ్జైటీతో ఉన్నా కూడా, లేకపోతే మన లిస్నింగ్ స్కిల్స్ అంతా బాగోకపోయినా కూడా ఇలాంటి మూడో మిస్టేక్ ఏదైతే ఉందో మెన్షన్ చేసింది, అలాంటి మిస్టేక్ వచ్చే అవకాశం ఉంది. సో మనం దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ కానివ్వండి, వర్డ్స్ తోటి ఎట్లా ఫెమిలియర్ అవ్వాలి దానిలో ఇచ్చే వర్డ్స్ తోటి అంటే, మా ప్రాక్టీస్ పోర్టల్లో లిస్నింగ్కి సపరేట్గా కామన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, పీటీ ఎగ్జామ్లో కామన్గా వచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒక డాక్యుమెంట్ చేసి ఒక యాక్టివిటీ ఇచ్చామండి. ఆ ఎక్సర్సైజెస్ మీరు చేస్తే మీకు లిస్నింగ్ వొకాబ్యులరీ మీద ఫెమిలియారిటీ వస్తుంది, కొద్దిగా మీకు చాలా వర్డ్స్ మీరు ఎక్స్పోజ్ అవుతారు నెంబర్ వన్, ఆ ఎక్స్పోజ్ అయిన వర్డ్స్కి స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుంటారు. సో వర్డ్ ఫెమిలియారిటీ, స్పెల్లింగ్ కంఫర్ట్ రెండు రావాలంటే ఏంటంటే మా పోర్టల్ ఉన్న టూల్ని మీరు వాడుకోవచ్చు. అది ఏంటంటే లిస్నింగ్ వొకాబ్యులరీ ఇంప్రూవ్మెంట్ టూల్, మీరు దాన్ని వాడుకోవచ్చు. నాలుగోది వచ్చేసి ఏంటంటే ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ టు టైప్. ఇది సింపుల్ ఏం లేదండి. కొంతమందికి టైపింగ్ కంఫర్ట్ ఉండదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తారు అరే డైరెక్ట్గా మీరు కంప్యూటర్లో టైప్ చేస్తేనే బెటరు, మీ టైపింగ్ స్పీడ్ బాగోలేకున్నా కూడా అదే ట్రై చేయండి, హార్డ్ ట్రై చేయండి అని చెప్తారు. సో మీకు టైపింగ్ స్పీడ్ లేనప్పుడు 100% ఏంటంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ నోట్ ప్యాడ్ పెన్ రాసుకొని తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్యూటర్లోకి. మీరు ఫోర్స్ చేశారనుకోండి టైపింగ్ స్పీడ్ లేనిది, అక్కడ ఏమవుతుందంటే మనకి స్పెల్లింగ్స్ తప్పుపోయే అవకాశం ఉంది, కరెక్ట్ వర్డ్ కూడా మనం ఎంటర్ చేయడానికి ఆస్కారం ఉండదు చాలాసార్లు. సో ఇట్ ఈస్ బెటర్ మీ టైప్ ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి నా టైప్ ఏంటి, నేను డైరెక్ట్గా కంప్యూటర్లో రాయాలా లేకపోతే ఇరేజబుల్ నోట్బోర్డ్ పైన ఫస్ట్ రాయాలా అంటే సింపుల్ అండి. ఒక 10 questions ప్రాక్టీస్ పోర్టల్కి వెళ్ళండి, 10 questions డైరెక్ట్గా టైప్ చేసి చూడండి కంప్యూటర్లో, ఇంకో మిగతా క్వశ్చన్స్, ఇంకో 10 questions ఇండైరెక్ట్గా రాయండి, అంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ పైన తర్వాత కంప్యూటర్లో రాయండి. మీకే తెలిసిపోతుంది ప్రాక్టికల్గా మనం ఏ టైప్ అని చెప్పేసి, వేరే వాళ్ళ సజెషన్స్ అక్కర్లేదు కదా దీనికి. ఐదోది ఏంటంటే నాట్ వెరిఫైయింగ్ ద స్పెల్లింగ్ బిఫోర్ క్లికింగ్ ద నెక్స్ట్ బటన్. మనం ఖచ్చితంగా స్పెల్లింగ్స్ని, ఒక్కొక్క స్పెల్లింగ్ని చాలా కేర్ఫుల్గా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పటి వరకు మనం నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయొద్దండి, ఎందుకంటే ఒక్క స్పెల్లింగ్ ఎర్రర్ ఉంటే ఒక మార్క్ పోద్ది మనది. ఓకే, ఇప్పుడు క్విజ్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే, డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి, దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి,
క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి, లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి, మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది.